ఎగువను కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి మట్టం పెరగడంతో ధవళేశ్వరం వద్ద నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇక ధవళేశ్వరం వద్ద కూడా మరో అడుగు నీటి మట్టం పెరిగితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. వరద ప్రభావం పెరగడంతో కోనసీమ లంక గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద ఉధృతి పెరిగింది. ప్రస్తుతం ధవళేశ్వరం వద్ద 11 అడుగులకు చేరింది. ఇంకొక అడుగు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ శ్రీరామ్మూర్తి జాయిన్ అవుతున్నారు. శ్రీరామ్మూర్తి, ఒకవైపు పైన వర్షాలైతే భారీగానే పడుతున్నాయి, భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కంటిన్యూ అవుతోంది, ఇప్పుడు ధవళేశ్వరం వద్ద ఏం చెప్తున్నారు అంటే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయా? పదకొండు పాయింట్ రెండు అడుగుల నీటి మట్టం ఉంది. ఇక్కడ దాదాపుగా 950,000 క్యూసెక్ నీరు వరకు దిగువకు విడుదల అవుతుంది. అయితే 11.75 అడుగులు నీటి మట్టం చేరుకున్నట్లయితే ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. అయితే భద్రాచలంలో 43.9 అడుగుల నుంచి 43.7 అడుగులకి, అంటే 2 పాయింట్లు తగ్గుముఖం పట్టడం తోటి ఇంకా మొదటి ప్రమాద హెచ్చరిక భద్రాచలంలో కొనసాగుతున్నప్పటికీ, అయితే ఇక్కడ ప్రమాదం 1వ ప్రమాద స్థాయికి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర చేరుకోదు, అక్కడ వరకు చేరుకుని తగ్గుతుందని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం గోదావరి వరద ఉధృతితోటి ఇక్కడ కోనసీమ ప్రాంతంలోని గండి పీకనవరం మండలంలో గట్టి పెదపూడి దగ్గర 4 లక్ష గ్రామాలకి రాకపోకలు తెగిపోయి, అలాగే కాజువే కర్కాయలంక కాజువే మీద భారీగా వరద నీరు చేరడంతో ఇక్కడ కోనసీమ జిల్లాకి అలాగే భీమవరం జిల్లాకి మధ్య రాకపోకలు కూడా తెగిపోయిన పరిస్థితి ఉంది. అలాగే ఎగువ ప్రాంతంలో చూస్తుంటే పోలవరం ప్రాజెక్టు ఎగువ సింతూరు, ఎటపక్క, విఆర్పురం, కోనవరం ఈ మండలాల్లో చూసినట్లయితే పోలవరం ప్రాజెక్టు దగ్గర అంటే ముంపు మండల గ్రామాలు ఏదైతే ఉన్నాయో విఆర్పురం సింతూరు మధ్య రాకపోకలు తెగిపోయి, అలాగే అన్నవరం దగ్గర అక్కడ అన్నవరం దగ్గర రోడ్డు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు అనే ఇక్కడ 4 గ్రామాల నుంచి అక్కడ 7 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ముప్పు గ్రామానికి సంబంధించి 45 గ్రామాలు దాదాపుగా ఇప్పుడు మునిగిపోయి ఉన్నాయి. అంటే ఇక్కడ ఏదైతే లోతట్టు గ్రామాల ప్రజలు వారిని సురక్షిత ప్రాంతాలకి పునరావాస కేంద్రానికి తరలిస్తారు. ఇందుకోసం బియ్యం ఇతర నిత్యావసర సరుకులు కూడా ఇక్కడ అల్లూరు జిల్లా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారి దగ్గర నుండి పర్యవేక్షణ చేస్తున్నారు. అదే అవసరమైతే వీరికి పునరావాస కేంద్రంలో అన్ని నిత్యావసరాలు సరఫరా చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు దగ్గర నుంచి 10 లక్షల క్యూసెక్ల వరకు ధవళేశ్వరం బ్యారేజీకి రిలీజ్ అవుతుంది నీరు. రిలీజ్ అయిన నీరు అంతా కూడా సముద్రంలోకి బ్యారేజ్ ద్వారా ధవళేశ్వరం బ్యారేజ్ ద్వారా 175 గేట్లు కూడా పూర్తిగా ఎత్తి ఉంచారు. దీంతో కోనసీమ ప్రాంతంలోని వశిష్ట, వైనితేయ, గోదావరి నదులు కూడా పొంగి పోరుస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఇది ఈ రోజు సాయంత్రం వరకు కూడా నిలకడగా ఇలాగే ఈ విధంగా కొనసాగుతుంది. ఆ తర్వాత తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు పరిస్థితిని బట్టి ఫోర్కాస్ట్ వస్తుందని చెప్పి కేంద్ర జల సంఘం కూడా ప్రకటన చేసింది. ప్రస్తుతం అయితే డేంజర్ సిగ్నల్స్ లేవని చెప్పేసి కూడా ఒక ఫోర్కాస్ట్ అయితే రిలీజ్ చేసింది. అయితే ఎట్టి పరిస్థితులు, ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా, ఎలాంటి ప్రమాదకర పరిస్థితి ఉత్పన్నమైనా ప్రకృతి వైపరీత్యం ఎదురైనా యంత్రాంగం అంతా సిద్ధంగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికీ అప్రమత్తమైంది. ఇక్కడ జిల్లా కలెక్టర్లు కూడా
ఈ ముప్పు గ్రామాల్లో తిరిగి పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడే లంక గ్రామాలకు వెళ్ళడానికి అంటే నిత్యావసరాల కోసం ప్రత్యేకమైన ఇంజిన్ బోట్లు ఏర్పాటు చేశారు. అలాగే ప్రమాదాల నివారణకు ఏదైనా జరిగితే ఆ గ్రామాలకు కానీ ఆ ప్రాంతాలకు వెళ్ళడానికి లాంచీలు ఏర్పాటు చేశారు. పశు సంపద నష్టపోకుండా ఎత్తైన ప్రాంతాల్లో ఏడుగొట్ల మీదకి తరలిస్తున్నారు. ప్రస్తుతం అయితే ప్రమాదకర పరిస్థితికి గోదావరి చేరుకోదని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీరామ్మూర్తి.